హాయ్ చిన్నారులు, వెల్కమ్ టు ఇంపాక్ట్ స్టోరీ హోమ్. ఇంపాక్ట్ స్టోరీ హోమ్లో మనం ఒక థింగ్ గురించి తెలుసుకుందాం. థింగ్ అంటే ఏంటి? గనగన అని ఏం మోగుతుంది? గంట మోగుతుంది. అది రోజు మన ఇంట్లో మోగుతుంది కదా. అవును, నాకు తెలిసి మోగుతూనే ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అమ్మ కానీ స్వామికి పూజ చేస్తారు కదా, నైవేద్యం పెట్టినప్పుడు గంట టంగ్ 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 అని మోగుతుంది కదా. అవును, మోగుతుంది. అంటే మన స్కూల్లో బెల్ కూడా మోగుతుంది, బట్ మనం ఇంట్లో మోగే బెల్ గురించి తెలుసుకుందాం. స్వామికి ఎందుకు అలాగా బెల్ రింగ్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? సరే, దీని గురించి ఒక కృష్ణుడు రిలేటెడ్ స్టోరీ మనం చెప్పుకుందాము. ఏమైంది అంటే, చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు, అంటే కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయనకు బాగా ఆకలేసేస్తుంది అన్నమాట. బాగా ఆకలేసి ఆయన ఏం చేశారనుకుంటున్నారు? చక్కగా పెరుగు, పాలు, వెన్న ఇవన్నీ తినేయాలి. చాలా టెంప్టెడ్గా ఉంటారనమాట. టెంప్టెడ్గా ఉండి ఆయన ఒక్కరే తినరు కదా, ఆయన ఫ్రెండ్స్ గ్యాంగ్ని కూడా వేసుకెళ్తారు కదా. ఆ గ్యాంగ్లో సునీతి, సుబుద్ధి, సుబాల, తార వీళ్ళందరినీ పెట్టుకుని ఆయన ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఈ నాగడాల గురించి అందరికీ తెలుసు కదా, గోపికలందరికీ బృందావనంలో. వాళ్ళు ఏం చేశారంటే, ఈ అబ్బాయిని ఎలా అయినా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పేసి, అంటే ఇప్పుడు మన పోలీసులు దొంగల్ని పట్టుకున్నట్టు అనమాట, అలా పట్టుకోవాలి, వాళ్ళ అమ్మకి అప్పచెప్పాలి వీడిని. అప్పుడు చింతకాయ పచ్చడి చేస్తుంది వాళ్ళ అమ్మ, మన మాట వినట్లేదు కదా వాళ్ళ అమ్మ అని అనుకుంటారు. అనుకుని వెంటనే ఏం చేశారో తెలుసా? చక్కగా కుండలన్నీ అమర్చి ఉట్టి మీద పెట్టి దానికి ఒక గంట కట్టారనమాట. గంట అంటే అది కొంచెం మూవ్ అయ్యేసరికి గంట బెల్ వినిపిస్తుంది కదా, బెల్ వినిపిస్తే వీళ్ళు ఎక్కడన్నా సరే వచ్చేయచ్చు, వచ్చి వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి చక్కగా రెడ్ హ్యాండెడ్గా చూపించవచ్చు అని వీళ్ళు ఫిక్స్ అవుతారనమాట. ఆవిడ చాలా స్మార్ట్గా ఏం చేశారంటే, ఉట్టి మీద పెట్టి చక్కగా దానికి ఒక గంట కడతారనమాట. ఈ విషయం వీళ్ళకి తెలియదు కదా, చక్కగా డోర్ ఓపెన్ చేసుకొని అందరూ సైలెంట్గా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి, ఎక్కిన తర్వాత మన హీరో గారిని పైకి పంపిస్తారు. హీరో అంటే ఎవరు? కృష్ణ అన్నమాట. కృష్ణుడు పైకి వెళ్ళగానే గంట కనిపించింది. ఆహా, వీళ్ళ స్మార్ట్నెస్ ఇలా ఉందా, సో నా స్మార్ట్నెస్ ఎలా ఉండాలి అని ఆలోచించి వెంటనే గంటకి చెప్తారు, షో నువ్వు అస్సలా మోగడానికి వీల్లేదు, ఎవ్వరు కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, నేను దొరికిపోతాను గంట, నువ్వు గనక గనగన అన్నావో నేను దొరికిపోతాను, కాబట్టి నువ్వు అనొద్దు అంటే, అయ్యో స్వామి మీరు ఆదేశించడం నేను వినకపోవడమా, నేను తప్పకుండా అస్సలు నేను మాట గంట అనేది అసలు లేదంటే మీకు ఇంకా మీ పని మీరు చూసుకోండి అని చెప్తుంది. అంత హామీ ఇచ్చేసరికి కృష్ణుడు, కృష్ణుడు ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఖుషి అయిపోతారు. ఖుషి అయిపోయి ఆయన జస్ట్ అలా కుండలో చెయ్యి పెట్టారో లేదో పెట్టి మొత్తం అందరికీ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత జస్ట్ ఆయన కుండలోంచి ఇలా తీసి ఇలా ఇంకా నోట్లో పెట్టుకోలేదు, అంతే, ఇంకా దగ్గరలో ఉంది, ఇంకా 2 సెకండ్స్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది, నోట్లో పెట్టుకుంటారు. ఆ టైంలో గంట గనగనా గనగనా కొడుతూ ఉందన్నమాట. అప్పుడు వెంటనే ఇంకా అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా స్వామి హడావిడి అయిపోయారనమాట. గంట ఏంటి, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, నువ్వు అసలు నా విషయం మర్చిపో అన్నావు, ఇప్పుడు చేసింది ఏంటి అంటే, అప్పుడు వెంటనే గంట ఏం చేసిందంటే, అయ్యో స్వామి తప్పైపోయింది, నన్ను మన్నించండి, అలవాట్లో పొరపాటు స్వామి, రోజు నీకు నైవేద్యం పెట్టేటప్పుడు గనగనా మోగడం అలవాటు అయిపోయింది అయ్యా పరమేశ్వర, అందుకనే నువ్వు ఇప్పుడు వెన్న ఆరగిస్తుంటే ఇప్పుడు కూడా కొట్టేశాను, ఏం చేయను స్వామి, అలవాట్లో పొరపాటు జరిగింది, నన్ను మన్నించండి అని చెప్పి బోలెడని క్షమాపణలు సమర్పించుకుంది స్వామికి. ఇంకా స్వామి ఇంకా అసలు అంత కరుణామయుడు కదా, ఆయన ఒక్కసారి ప్లీజ్ అంటేనే బోలెడంత కరుణ, కాబట్టి వెంటనే గంటను కూడా క్షమించేస్తారు. ఇంక క్షమించిన తర్వాత ఇంట్లో వాళ్ళు రావడం, ఆయన పట్టుకోవడం, ప్రశ్నలు అడగడం, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, స్వామికి కూడా పట్టించిన రెడ్ హ్యాండెడ్గా దొరికించిన వాళ్ళు ఉన్నారనమాట. అలాగే మనల్ని కూడా అల్లర్ చేస్తుంటే మనం కూడా చేస్తుంటాం కదా, పేపర్స్ చింపేసి, ఐస్ క్రీమ్స్ తినేసి, చాక్లెట్స్ ఎవరికి చెప్పకుండా, ఎవరైనా చెప్పకుండా తినేసి ఎవరైనా చూసిన వాళ్ళు మన పేరెంట్స్తో చెప్తే ఎంత అలకొచ్చేస్తుంది, వాళ్ళ మీద ఎన్ని కోపం తెచ్చేసుకుంటాం, మనం ఎంత కోపం తెచ్చుకుంటామో, కోపం అనేది సహజం, కానీ వాళ్ళు మన మంచి కోసమే కదా చెప్పింది, మన అమ్మా నాన్నలతోని, మన హెల్త్ గురించే కదా అని మనం కూడా కృష్ణుడిలాగా అంత పెద్దగా ఆలోచించాలి. వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు, అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయకూడదు, మన పేరెంట్స్నే మనం అడగాలి, అడిగి చక్కగా నాకు చాలా ఎక్కువగా తినాలనిపిస్తుంది, సో ప్లీజ్ ఒకవేళ ఇది ఇప్పించకపోతే ఇది ఇప్పించండి అని ప్రైస్ చేయాలి. అంతేగాని వాళ్ళని సతాయించకూడదు చిన్నారులు. చూశారు కదా, చిన్ని కృష్ణుడిని మనం పూజించడమే కాదు, ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుందాము. మీ అందరికీ స్టోరీ నచ్చింది కదా, నాకు కూడా చాలా నచ్చింది. సరే చిన్నారులు, మరీ సరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చిన్నారులు.